కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్పాలంటే జనసేన బాహుబలి. సహజంగా ఆయనకి ఒక ఫైర్ బ్రాండ్ అన్న నేమ్ ఉంది. కంటికి కన్ను పంటికి పన్ను, సై అంటే సై, ఒక ఫైర్ బ్రాండ్ గా ఆయన ముద్రపడ్డారు. తాడేపల్లి గూడలో సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన బాహుబలి అన్నారు. జనసేన బాహుబలి, మా బాహుబలి ముందు పొట్టు ఎంత, పొట్టు ఎంత. నన్ను బెదిరిస్తా ఉంటారు. ఏం బెదిరించారు ఇంతకు మీరు? నన్ను భయపెడతా ఉంటారు అప్పుడప్పుడు, బెదిరిస్తా ఉంటారు నన్ను. నన్ను పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఒక దశలో మీరు ఫ్రస్ట్రేట్ అయినట్టున్నారు కదా, నాకు డ్యామేజ్ కదా అది. ఈ నియోజకవర్గంలో మీకున్న ఒక బలాన్ని చూసి అన్నారా? నా పోరాటం చూసి అన్నారా? ఏ లాంగ్వేజ్ లో తిడతానో నాకే తెలియదు. ఇప్పుడప్పుడు పోతాం మనం. నువ్వు చంపుకో కావాలంటే నేనేమి భయపడేది లేదని. కరోనా టైంలో ఆయన చాలా బాగా మాకు హెల్ప్ చేశారు. నేను బతుకుతానని అనుకోలేదు. నాలుగు కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి, చూసి వచ్చేస్తా ఉండే వాళ్ళు. ఇవాళ నన్ను దేవుడు అని చెప్పి కొట్టు సత్యనారాయణ గారు కూడా ఆ భోగాల అనుకున్నాడంటే ఆడి కర్మ. ఇద్దరు ఒకే చోటకి చేరారు, మీ మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు, ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఢీ కొట్టేసావు ఆల్రెడీ. ఆయన భారం కుదిరి చేసుకున్నాడు పోతినమయ్య, ఇది చాలా దారుణం కదా. ఇంత జరిగిందన్న స్టోరీ, నా చెయ్యి నరకండి అని చెప్పి రకరకాల డ్రామాలు చేశాడు. డ్రామాల వెనక ఇంత కుట్ర ఉన్నదా? అది అడ్డంగానే పోతాడు అడ్డంగానే. ఈ ముద్రగడ గారి గోల ఏంటి? మా ఊరు వచ్చి నేను రౌడీని అని చెప్తున్నాడు. చాలా రోజు షో పడ్డాను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు తిన్నులు చూస్తున్నాడు ఎండలో. ఆయన చేసిన పాపాలు నీకు తెలియదా? మెగా ఫ్యామిలీ అంటే పడదా? ఆయన రెడ్డిగా మార్చేసుకుంటారు పేరు అని స్థాయి తెలిపారు. అదేదో ఆయనకి వదిలేద్దాం, మనకెందుకు ఆ దరిద్రాన్ని మనం మొత్తం. తాడేపల్లి గూడెంలో మీ ఎజెండా ఏంటి? చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్తో ఎక్కువ ప్రమాదం ఉందని భావిస్తున్నాడా? మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉండబోతుంది? హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ చైర్మన్, అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే జనసేన బాహుబలి. ఆయనే తాడేపల్లిలో ఇప్పుడు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సహజంగా ఆయనకి ఒక ఫైర్ బ్రాండ్ అన్న నేమ్ ఉంది. కంటికి కన్ను పంటికి పన్ను, సై అంటే సై అనేంత ఒక ఫైర్ బ్రాండ్గా ఆయన ముద్రపడ్డారు. సో ఇవాళ ప్రచారంలో బాగా అలసిపోయారు. అలసిపోయినా కానీ మార్గ మధ్యంలో ఒకసారి నా విన్నపం మేరకు కారులో ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వస్తే అండి. వస్తే అండి. అన్న, మీరు నిన్న తాడేపల్లిగూడెంలో సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన బాహుబలి అన్నారు, అందరూ చప్పట్లతో కేరింతలు కొట్టారు. అయితే ఇంకొక మాట కూడా అన్నారు, నన్ను బెదిరిస్తూ ఉంటారు. నేను ఏం బెదిరించాను ఇంతకు మీరు? నేను ఆయన్ని బెదిరించడం కాదు, ఉన్న మాట స్ట్రైట్గా చెప్తాను. ఆయన ఒక్కొక్కసారి ఆయన అంటే ఆయన ఎప్పుడు బెదిరించలే. ఆయన ఎవరిని ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యే వ్యక్తి నేను. సో దాని మీద నాకున్న చనువుని ఆయన ఉన్న మాటే మాట్లాడుతూ ఉంటాను. ఏదైనా ఉంటే సార్ మన పార్టీ ఇలా ఉంటే కష్టమండి అలాగండి, ఓ మోగం మీద చెప్తాం. మనం ఇలా ఉంటే సిపిఎంలాగా అయిపోతామండి, అలా కాదండి, మనం కమిటీలు వేయాలి, మనం ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రెస్ నోట్లు కాదు అంటాం. లేకపోతే చెప్తారు, చెప్తాం మీ సీటు బీజేపీలో. ఆయన ఏమన్నారంటే బీజేపీలో నీకు మ్యాండేట్ ఇప్పిస్తాను, చేస్తారు అని అడిగారు. నేను చేయనండి అని చెప్పాను. పోనీ తెలుగుదేశం నేను చేయనండి, మీరు ఇస్తే పోటీ చేస్తారు. పార్టీల తరఫున పోటీ చేయమని అడిగారా? అంటే ఈ సీట్లు ఎడ్జిస్ట్మెంట్లో ఇబ్బంది పెడుతుంటే ఆయన ఇంకా నా కోసం చాలా ఫైట్ చేశారు. సో ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే రెండు సార్లు నాకు మ్యాండేట్ ఇచ్చారు, ఒకసారి ఓడిపోయాం, రెండోసారి కూడా ఇవ్వాలని ఇవ్వలేదు. ఇప్పుడు ఆయన దయ్య ఉంటే ఇవ్వాలి తప్ప మాకు కష్టపడ్డాం. అంటే అందరూ కష్టపడతారు. ఇప్పుడు తెలుగుదేశంలో అభ్యర్థి కష్టపడతాడు, బీజేపీలో ఉన్న అభ్యర్థి కష్టపడతాడు. అది బీజేపీకి ఎవరు ట్రై చేసిన వాళ్ళు లేరు. సో ఆ నేపథ్యంలో నేను బీజేపీలో ఎవరు లేరండి, ఎవరో వచ్చి నేను ఇస్తే నేను సిద్ధంగా లేను. కాబట్టి మీరు పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది.
లేదు, నాకు మీరు మ్యాండేటరీ ఉండి గెలిచి వచ్చి బాధ్యత నాది. అంతే తప్ప వాళ్ళు చేయండి వీళ్ళు చేయండి అంటే నాకు వయసు ఓపిక రెండు లేవండి, డబ్బు కూడా లేదు నా దగ్గర అని చెప్పి చెప్పడం కదా. ఆయన అన్నీ ఇంప్రెస్ అయ్యి వెళ్ళి పోటీ చేసుకో నీ మ్యాండేటరీ ఇదే అని చెప్పి చెప్పడం కదా. ఆయన ఏంటంటే టెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే టెస్ట్ కాదు ఇప్పుడు మనం వెళ్ళిపోతానంటే ఆయన బాధపడతారు కదా, బీజేపీ నుంచి ఇచ్చేస్తానంటే అదే మంచి పద్ధతి కదా. ఆయనతో 5 సంవత్సరాలు ట్రావెలింగ్, ఈ ట్రావెలింగ్ ఎన్నో ఆటుపోట్లు, ఇబ్బందులు పడ్డాం, ఆస్తి పోగొట్టుకున్నాం, కేసులు పెట్టించుకున్నాం, ఉన్న రివాల్వర్ కూడా తీసుకున్నారు, పోలీసు ఇళ్ళకు వచ్చి బెదిరించారు. ఎన్ని చేసినా నేను ఎప్పుడూ ఆత్మస్థైర్యం చల్లిపోకుండా పార్టీ కోసం నిలబడున్నాం, అభిమానాన్ని ఆయన చూపించారు. అంతే తప్ప మా ఇద్దరు నేను ఎప్పుడు ఆయన బెదిరించలేదు, సరదాగా అన్నానని కూడా చెప్పారు మీకు వెంటనే ఆయన. నేను ఎప్పుడు బెదిరించలేదు, ఆయన ఏం చెప్తా శిరోధార్యంగా భావించా అదే పనిచేశాను నేను. నన్ను చాలామంది ట్రై చేశారు మీరు మా పార్టీలోకి వచ్చేయండి, నేను ఎప్పుడు వైసీపీ పార్టీ చెప్పి నేను ఎప్పుడు అలాగా ద్రోహం చేసి వెళ్ళిపోయి ఉండి కాదు. కాబట్టి ఈరోజు నా నమ్మకానికి విలువ, నా నమ్మకానికి ఆయన విలువ కట్టి నాకు మ్యాండేట్ ఇవ్వడం. ఒక దశలో మీరు ఫ్రస్ట్రేట్ అయినట్టున్నారు కదా, అంటే ఇక ఏదో ఛానల్తో మాట్లాడుతూ ఇక వయసు అయిపోయింది ఇక నాకు వల్ల కాదు ఇంక నేను చేయలేను ఇస్తే ఇచ్చారు. అడిగిన ప్రశ్న ఇవ్వలేదు, అదే చెప్తున్నాను మీకు. అడిగిన ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం మీరు ఎలా పొత్తులో ఉన్నారు కదా, మీరిద్దరు ఒకరితో చేసుకుంటారని మాట్లాడుకున్నారు కదా, మరి మీరు బీజేపీ వాళ్ళు వచ్చి అడిగితే మీరు ఏం చేస్తారని అడిగారు. ఓకే, నేనైతే బీజేపీ వాళ్ళు ఎవరెక్క ట్రై చేయలేదు, ఒకవేళ ఎవరో కొత్త తీసుకొస్తే మోసి ఓపిక నాకు లేదు. ఇదివరకు మాణిక్యాలరావు ఎలక్షన్లో నేను చేసి నేను చాలా ఇబ్బంది పడ్డాను, కాబట్టి ఈసారి నాకే మ్యాండేట్ ఇవ్వాలి, బీజేపీ వాళ్ళు నాకు చేయాలి తప్ప నేను బీజేపీకి ఇవాళ ఎవరు లేరు కాబట్టి నేను చేయవలసిన అవసరం, కొత్తగా ఎవడో వస్తే నేను చేయవలసిన అవసరం లేదు. ఆ పరిస్థితి వస్తే నాకు మ్యాండేట్ ఇవ్వను అని అంటే నేను రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోడం తప్ప నేను ఎవరు పనిచేసి రాజకీయాల్లో ఉండని చెప్పాను. దాన్ని మార్చి మార్చి చెప్తే మరి అర్థాలు మారిపోతున్నాయి. నాకు వస్తేనే నేను చేస్తాను, నాకు రాకపోతే నేను చేయను అన్నట్టుగా చూపించారు టీవీలో, అది మరి నాకు డ్యామేజ్ కదా అది. ఓకే ఓకే, మాటలు కట్ అయిపోతున్నాయి. సో అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే నేను. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మిమ్మల్ని జనసేన బాహుబలి అన్నారు, అంటే మీ శక్తి సామర్థ్యాలు మీ హైట్ చూసి అన్నారా, లేకపోతే ఈ నియోజకవర్గంలో మీకున్న ఒక బలాన్ని చూసి అన్నారా? నా పోరాటం చూసి అన్నారండి. నేను ఏ సభనైనా సక్సెస్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు 3 సభలు పెట్టారు ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలో. అవును, వారాహి పెట్టారు, జెండా పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఎన్నికల ప్రచారం పెట్టారు. ఎక్కడ కూడా జెండా అతిపెద్ద ప్రెస్టేజియస్ కదా, జెండా జెండా ప్రెస్టేజ్ చేసాం. వారాహిని కూడా రాష్ట్రంలో ఎక్కువ 100,000 మంది జనంతో చేసాం వారాహి. అది ఆయన ఏంటంటే ఒక ఇంప్రెస్, పోరాడతారు పార్టీ. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యింది నేను. ఇంకా అలా ఆడిని మామూలుగా ఏ లాంగ్వేజ్లో తిడతానో నాకే తెలియదు. అలా నన్ను బెదిరించిన వాళ్ళు ఉన్నారు, నాకు ఫోన్ చేసి నీ సంగతి చూస్తాను అన్నారు. అవన్నీ ఎప్పుడోకప్పుడు పోతాం మనం, ఆ పోయి ప్రాణం కోసం ఇప్పటి నుంచి రాజీపడి బతికి ఉద్దేశం నాకు లేదు. నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వు చంపుకో కావాలంటే నేనేమి భయపడేది లేదని ఫస్ట్ కొడలు నానికి కానీ పేరు నానికి కానీ ఎవరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా ఫస్ట్ కౌంటర్ నేనే ఇచ్చాను. కరెక్ట్, రవిచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు డిబేట్లో వాళ్ళు నాతో డిబేట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే పాయింట్, నేను పాయింటే మాట్లాడతాం, వాళ్ళు ఏదైనా మితిమీరి మాట్లాడితే మాత్రం దానికంటే తీవ్రమైన వ్యతిరేకత నేను కనపరుస్తాను. సో అదే ఆయనకి కోపం తగ్గించాను అంటాడు ఆయన నన్ను. అన్నీ కూల్గా ఉండాలి, కూల్గా ఎలా ఉంటావు, మా నాయకుడిని కావసం తిడితే కూల్గా ఎలా ఉంటావు చెప్పండి. ఉండే మనస్తత్వం నాది కాదు, ఉన్న మాట మాట్లాడాలి, వాస్తవం ఉంటే సీరియస్గానే మాట్లాడతాం. అంతేగాని మనసుకి తగ్గట్టుగా ఆ గంట మాట్లాడి వదిలేసి టైప్ ఉండదు. మనం పట్టుకుంటే దాన్ని సాధించాలి ఆఖరి దాకా. ఇప్పుడు ఇవాళ మీరు చూశారు మరి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇలాంటి స్టేజ్లో, అంటే నెక్ టు నెక్ పోరు జరుగుతున్నాయి అన్ని చోట్ల. మరి నాకు 80-20% జనాలు ఉన్నారంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ధైర్యం, నేను ప్రజలకు చేసిన సేవ, ఓడిపోయిన తర్వాత ఇగ్నోర్ చేసిన సేవ నేను చేశాను. సో అది జనానికి నా మీద నమ్మకం కలిగించింది. భగవంతుడి దయతో మనం ప్రజల్లో గుండెల్లో ఉన్నాం. సహజంగా నేను మీ కాన్స్టిట్యున్సీలో చాలామంది దగ్గర బైట్స్ తీసుకుంటుంటే నాతో ఒక మాట అనడం ఏంటంటే కరోనా టైంలో ఆయన చాలా బాగా మాకు హెల్ప్ చేశారు అని.
ఎట్లా ఏంటి అప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో మీరు హెల్ప్ చేశారు? నేను అయితే టోటల్గా ఆ కరోనా నేను చూసి భయపడిపోయినాను. అంటే చాలామంది చనిపోతూ ఉన్నారు ఫేస్బుక్లోనూ, అట్లా బయట కలిసే పరిస్థితి లేదు. సరే నాకైతే మనం ఎలాగ చనిపోతాం అనిపించింది. సో ఎవరు ఆకలితో చనిపోకూడదు, మనం ఎలాగ చనిపోతాం, మన దగ్గర డబ్బు ఉంది, డబ్బు అలాగ పెట్టుకుని ఎవరికో పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ముందు ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చేసాం, ఒక 70-80 లక్షలు క్యాష్ ఉంది ఇంట్లో. ఆ ఉన్న డబ్బులన్నీ నిత్యావసర వస్తువులు కొనేసాను, ప్యాకింగ్లు చేయించాను, అన్ని సంఘాలని అన్ని చోట్లకి వెళ్ళి మనమే పంచిపెట్టాం. దగ్గర స్ట్రీట్ వెండర్స్కి అందరికి భోజనాలు పెట్టించాను, నేనే పట్టుకెళ్ళి పంపించేవాడు. ఎవరి ఇంట్లో కరోనా అంటే వాళ్ళ ఇంటికి సామాన్లు పంపించేవాడు, నిత్యావసర వస్తువులు, మందులు పంపించాం, హాస్పిటల్ బిల్లులు కట్టాం, ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం. సో నేను మాస్క్ పెట్టలేదు, ఎలాగే నాకు ఎందుకో నేను చనిపోతాను, నేను చనిపోతాను అనుకోను. యాక్చువల్ చాలామంది నా స్నేహితులు చనిపోయారు దాంట్లో. నేను నాకు ఇంకా నాకు ఆశ లేదు, తెలుస్తా నేను బతుకుతాను అని అనుకోలేదు. యాక్చువల్గా ఈ డబ్బు మన దగ్గర ఉంటే ఏం పట్టు పట్టుకెళ్ళాం కదా, నాకు తెలిసిన సత్యం అది. నేను దైవచింతలో ఉండే వ్యక్తిని, నాకు డబ్బు నాకు కూడా రాదని తెలుసు. నా పిల్లలకి నేను ఇవ్వాల్సింది ఏదో ఇచ్చాను, ఇంకా వాళ్ళు నా గురించి ఎదురు చూడరు. సో ఏమో ఏ ఉంటామో పోతాం. ఒకవేళ నిజంగా బతికాం అనుకోండి, నాకు ఇంకా డబ్బు నాకు వస్తుంది, నాకు ఆస్తులు అమ్ముకుని తినవచ్చు. సో అలాంటి నేను ఒక తెగించి ప్రజల్ని మనం తిండి లేకుండా ఉండకూడదు, ఆకలితో చావకూడదు. కరోనా వచ్చి చచ్చిపోతే నేనేం చేయలేను, ఆకలితో చచ్చిపోయే పరిస్థితి. ఎవరికి పనులు లేవు, నెల తరబడి పనులు లేవు, ఎక్కడితే డొక్కడిని కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసినవి, వాళ్ళని ఆదుకోవాలి, డబ్బున్నోడికి ఇవ్వబోయిన పనులు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనిపెట్టారు. యాక్చువల్గా ఎవడే కొట్టలేదు, ఇటు ఎందుకు ఎలక్షన్ లేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తారనేది వాళ్ళు క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా, ఎందుకు ఇతను డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఎలక్షన్ లేదు, ఏం లేదు, పిచ్చోడు అనుకున్నారు నన్ను. నేను పిచ్చోడు అనుకోలేదు. యాక్చువల్గా నేను పిచ్చోడు కాదు. నేనేంటంటే సాటి మనిషి బతకడానికి మన డబ్బు ఉపయోగపడతాం చాలా, మనకు అది చాలు అనుకున్నాను, అది చాలు అనుకునే థింకింగ్లోనే పనిచేశాను. యాక్చువల్గా నాకు అదేదో గొప్ప కోసం చేయలేదు, వాళ్ళు బతకాలని ఒక స్థిర నిశ్చయం. నేను చాలామంది పిలుపుని కూడా ఇచ్చాను అప్పుడు. గవర్నమెంట్ ఆది కోసం అవసరం లేదు, మన ఊళ్ళో డబ్బున్న వాళ్ళంతా కలిసి కొన్ని ప్రాంతాలు దత్త చేసుకుని ఆ ప్రాంతాలు పోషిందామని చెప్పాను. ఎవరు అలా ఎవడో నాకు కోఆర్డినేట్ చేయలేదు. సో కానీ మీరు నిస్వార్థంగా చేసిన ఆ సేవ ఇవాళ ప్రతి గల్లీలో మీ పట్ల అభిమానం కనపడుతుంది. ఆ రోజు మాకు సీనన్న మాకు హెల్ప్ చేసాడు, పులిశెట్టి సీనన్న మాకు అంతా నేను ర్యాండమ్గా తీసుకున్న చాలా చోట్ల, అలాంటి ఒపీనియన్ వచ్చింది. నేనైతే అండి ఎక్కడైనా ఎవరైనా వెళ్తే చూసిరాను, కష్టాల్లో ఉన్న ఇంటికి వెళ్తే నా చేతనైన సాయం 10,000 20,000 నా దగ్గర డబ్బులను బట్టి ఆ డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తా ఉంటాను. అలా నేను అడగరు పాపం, ఎవడో చనిపోతాడు, మన కార్యకర్త చనిపోతాడు, లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళు చనిపోతుంది, యాక్సిడెంట్గా డెత్ అవుతుంది, ఎవరు ఇల్లు కాలిపోతుంది. సో నాకు జాలి ఎక్కువ. యాక్చువల్గా మనం కష్టాల్లోంచి వచ్చాం కాబట్టి, నేను పడ్డాను కాబట్టి, డబ్బు లేని రోజులు నేను చూశాను కాబట్టి, అలాంటిది ఇంకెవరికి రాకూడదు, డబ్బు లేక ఎవరో చచ్చిపోకూడదు, ఎవరు ఆకలితో అని ఒక థింకింగ్లో నేను బతికేస్తాను అలాగా. అది నిజమో అది తప్పు రైట్ నాకు తెలీదు, అది నన్ను ఈరోజు ఈ స్థితి తీసుకొస్తుందని కూడా నేను అనుకోలేదు. ఆ రోజు ఏంటో వెళ్ళాం కదా, మేము ఆశించకుండా పనిచేసాం. ఏంటి వెళ్ళాం, ఒక ఇల్లు తగలబడిపోయింది, 4 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి, కప్పుకుంటా దుప్పట్లేదు, తింటాకి తినలేదు, చూసి వచ్చేస్తా ఉండే ఫార్మాలిటీగా వచ్చేస్తాం. ఇల్లు కట్టించి వచ్చాం, ఇల్లు కట్టి 4 కుటుంబాలకి ఆసరా ఇచ్చి వాళ్ళు ఇవాళ నన్ను దేవుడు అని చెప్తారు. దానికి అయిన ఖరీదు 4-5 లక్షలు, కానీ వాళ్ళ జీవితంలో గుండెల్లో ఉండిపోతాం, మా దేవుడు అని చెప్తారు వాళ్ళని అడిగితే విప్పర్లో. ఇంకొక చోట వాళ్ళకి మీరు జీవితం ఆ రోజు జీవితం ఇచ్చారు కదా అట్లా. అలానే చాలామంది కృతజ్ఞత ఉండదండి, చాలామంది చేసిన జనాలు ఏంటంటే చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు మర్చిపోరండి. బాగా ఏమైనా హెల్ప్ చేస్తే పలానోడు ఇచ్చాడు మంచోడు అని 100 మంది చెప్తారు. సో మన అదే ఆ బ్లెస్సింగ్సే నన్ను కాపాడుతున్నాయి. ఇవాళ నేను ఇలా ఉండగలుగుతున్నాను ఈ టైంలో కూడా నేను ఇలా ఉన్నానంటే కారణం నేను చేసిన సాయం, నేను చేసిన ధర్మం. పెద్దలు చెప్తారు మనం చేసిన పాపం అయినా మన కూడా వస్తుంది, మనం చేసిన ధర్మం అయినా మన కూడా వస్తుంది. ఇవాళ నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, అబ్బాయి అమ్మాయి నాకు. సో ఏంటంటే నా ప్రౌడ్ ఏంటంటే నేను మంచి చేస్తున్నాను, నా పిల్లలు బాగుంటారు నమ్మకం.
నేను తప్పు చేస్తే నా పనిష్మెంట్ నా పిల్లలకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు కష్టపడకూడదు. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను ఏది పడితే అది మాట్లాడినా, ఏది పడితే చేయను. నాకు వెళ్తే మన కష్టాల్లో ఉన్నాడు, ఆడు ఎవడు ఇస్తే నాకేంటి, ఇవ్వకపోతే నాకేంటి, మనం ఇచ్చేసి వద్దాం. ఓకే, ఇక ఫైనల్గా మన నియోజకవర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా కామెంట్స్ చేశారు, బాహుబలి మా మొలిశెట్టి గారి ముందు కొట్టు ఎంత కొట్టుకుపోతాడు అన్నట్టుగా కామెంట్ చేశారు. సో కొట్టు సత్యనారాయణ గారు కూడా మీ మీద కూడా అనవసరమైన ఆరోపణలు, కొన్ని తప్పుడు ఆరోపణలు జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు, ఏం చెప్తారు ఆయనకి మీరు? జనం ఇన్నే పరిస్థితి లేదండి. నేను వెంటనే దాన్ని ఖండించాను కదా, వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టాను. వాడు ఇద్దరు బోకులు చెప్పిన మాటని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అన్నాడు. నేను కాదురా బోకు, నువ్వే బోకు, పోరం బోకు, నువ్వు డిప్యూటీ సీఎం అయితే నాకేంటి, ఎక్కడరా మేము ఎవరి దగ్గర లూటు చేసావా, దొంగతనం చేసావా, రౌడీ చేసావా, రౌడీజం చేసావా, కొట్టు సత్యనారాయణ పవన్ కళ్యాణ్ నేను మీ ఇద్దరు బోకులు అంటే తెలుగుదేశం అభ్యర్థి వరవల బాబు నేను స్క్రిప్ట్ ఇచ్చానని ఆయన అనుకున్నాడు. అయితే నేనే స్క్రిప్ట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగింది ఏంటంటే మిలిటరీ వాళ్ళు ఎక్కువ ఉన్నారండి, వాళ్ళకి క్యాంటీన్ కావాలి, ఇక్కడ ఎడ్యుకేషన్ అప్పుగా దీన్ని తీర్చిదిద్దడానికి మాకు ఎన్ఐటీ ఉంది, ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉంది, పాలిటెక్నిక్ కాలేజీ ఉంది, మాకు మెడికల్ కాలేజీకి లేక చాలా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి మాకు మెడికల్ కాలేజీ ఇప్పించండి మీ ఇన్ఫ్లుయెన్స్ చేసాను అడిగాం. అదే భవన కార్మికులు 2,000 కోట్లు డైవర్ట్ చేసింది ప్రభుత్వం, ఆ 2,000 కోట్లు వాళ్ళకి జమ వేసి ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే ఆనవాయింది, ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించమని అడిగాం. అవన్నీ ఆయన క్లెయిమ్ చేశాడు. ఆయన చెప్పింది తప్ప ఆయన దగ్గర ఉండే రాసుకున్నారని అవన్నీ దైవ సాక్షిగా దైవ ప్రమాణంగా నేను చెప్పలేదు. ఆ బోక్ అలా అనుకున్నాడంటే ఆడి కర్మ, ఎందుకంటే అసలు నేను చెప్తాను నా పిల్లల సాక్షిగా నేను ఆ విషయాలు నాకు తెలియదు. వాళ్ళు ఇంటెలిజెన్స్ తెప్పించుకున్నాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే నేను సహజంగా అనుకునేది ఏంటంటే మీరు రాసి అలాంటి ఆయన తీసుకున్నారు చెప్తారు కదా అని అనుకో. లేదు ఆయన తీసుకోడు అలాగా, ఆయన యాక్చువల్గా సెంట్రల్ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఆయనకు ఉండే సోర్స్ ఆయనకు ఉంది, ఆయన మనుషులు ఉన్నారు యాక్చువల్గా డిపార్ట్మెంట్లో కూడా, ఆయన వార్న్ చేసేవాళ్ళు, ఆయనంటే అభిమానంతో మొత్తం అంతా ఆయన దగ్గర ఉన్న. ఆయన చెప్తుంటే మేము ఆశ్చర్యపోయాం, నాకు తెలియదు, ఎప్పుడు మాట్లాడలేదు నేను కొడకాడు చూసుకున్నాను. ఈ కేటాక్స్ కేటాక్స్ గురించి మాట్లాడతాం, అది ఆయన ఎప్పుడు ఓపెన్ లూటీ, అది కేటాక్స్ గురించి ఓపెన్గా తీసుకుంటాడు. కానీ దీని గురించి అయితే మేము ఎప్పుడు మాట్లాడాలి అది నాకు తెలియదు కూడా. ఆయన మాట్లాడితే ఇన్ని స్టన్ అయిపోయింది నేను. నేను మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయలు మేము దేవుడి భూములు కాపాడాను నేను, కావాలంటే నన్ను ఆ మాట అన్నందుకు పవన్ కళ్యాణ్ భస్మీపట్నం అయిపోతాడని చెప్పేసి ఆయన మాట్లాడారు. వీళ్ళు కాపాడుతూ ఏంటండి, చట్టం కాపాడుతుంది, వీళ్ళు కాపాడుతూ వీళ్ళు దోషిస్తారు. మరి వైజాగ్లో 100 ఎకరాల్లో సుమారు వీళ్ళు అన్నదమ్ములు రాయించుకున్నారు ప్రభుత్వంతో, అది ఎవరు రాస్తుంది? ప్రజల ఆస్తి కదా, దేవుడు ఆస్తి, ప్రజలు ఎవరు? ప్రజల ఆస్తి రాయించుకోలా? అది పెద్ద రోమర్ వచ్చింది ఆ రోజు, అతనికి మినిస్టర్ ఇచ్చింది కారణం అదే జగన్మోహన్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. ఈ కాపాడుతూ నేను దోచారు మొత్తం. ఓకే, అది ఏ కాపాడింది ఏం లేదు, దోపిడీ చేశారు మొత్తం. ఇవాళ ఇద్దరు అంటే ఈలి నాని కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, ఒకవేళ అంటే బలమైన కాపు నాయకులుగా ముద్రపడ్డ వాళ్ళు ఇద్దరు, కాపు నాయకులు అంటే ఇద్దరు కొంచెం పెద్ద నాయకులే, గతంలో ఈలి నాని కూడా ఎమ్మెల్యేగా చేశాడు, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇద్దరు ఒకే చోటకి చేరారు, మీ మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు, ఎట్లా ఎదుర్కోబోతున్నారు, ఎలా ఠీ కొట్టబోతున్నారు? ఇంకో మాజీ ఎమ్మెల్యే కూడా చేరు పస్తల కనక సుందరం, 3 ఎమ్మెల్యేలు ఢీ కొట్టేసాం ఆల్రెడీ. వాళ్ళు అన్న ఢీ కొంటున్నారు, నేను ఢీ కొట్టవలసిన అవసరం లేదు. ప్రజలు ఒక పక్కన ఉన్నారు, వాళ్ళు 3 ఒక పక్కన ఉన్నారు. సో నేను ఢీ కొండి, ప్రజలే ఢీ కొంటున్నారు. సో అది ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్? మీ మీదనా, వాళ్ళ తప్పుల మీదనా, లేకపోతే మీ ఒప్పుల మీదనా? నేనంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేసిన తర్వాత అధికారం అన్నప్పుడు అందరూ చెప్తారు నేను నిజాయితీగా ఉంటాను, అలా చేస్తాను. అధికారం వచ్చిన తర్వాత నిజాయితీగా ఉన్నట్టే నిజాయితీగా ఉన్నట్లే. దాంట్లో 100% నేను దాంట్లో విన్ అయ్యాను. వాళ్ళు అక్కడ ఓడిపోయాను, ప్లస్ నన్ను అనడానికి ఏమి లేదు, నన్ను అనడానికి నేనేం కరప్షన్ కార్పొరేట్ పర్సన్ కాదు,
కష్టజీవి నేను, రాత్రానికి పగలగానే కష్టపడుతు పొద్దున్న లేచాం చూశారు మీరు, మధ్యాహ్నం గంట కూడా పడుకుని నన్ను వచ్చి ఆడొచ్చారు ఈడొచ్చారు లేపుతూ ఉంటారు. ఓ 15 కిలోమీటర్లు తిరుగుంటాను ఈరోజు నడిచి. అవును, ఇప్పుడు వెళ్తే 3 అవుతుంది నాకు. మళ్ళీ పొద్దున్న మళ్ళీ నేను ప్రచారానికి వెళ్ళాను. ఇవన్నీ కష్టానికి అలవాటు పడింది బాడీని, అది మైండ్ కూడా కష్టం మీద ఆధారపడుతుంది తప్ప ఈజీ మనీ రావాలి లేకపోతే ఈజీగా సంపాదించాలి ఆలోచన. ఓకే, సో నన్ను ఎవరు వాళ్ళు కామెంట్ చేయలేరు, డబ్బుల విషయం వాళ్ళు కామెంట్ చేయలేరు. మామూలే కదండి, చుడుగుండలాంటిది మామూలు, రాత్రి పగల లాంటి జీవితం. ఓకే, రాత్రి వెళ్ళే పగలు వస్తుంది, పగలే రాత్రి వస్తుంది. అవన్నీ చూసిన వ్యక్తిని కాబట్టి నాకేమి పెద్ద, ఇప్పుడు కూడా నాకు చాలా ఎంత ఈ మధ్యకాలంలో 25 కోట్లు పోయిట్టు ఎలా రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చి 25 కోట్లు 25 crores లాస్ వచ్చిందా లేకపోతే మీరు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టాను రాజకీయాల్లో. మున్సిపల్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్యే 16 కోట్లు అయింది 2019లో. అన్న ఇప్పుడు మళ్ళీ మీకు ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం వల్ల ఎంత లాస్ వచ్చి ఉంటుంది మీకు? 5 crores 5 crore ఇప్పుడుకి రాలే. ఓకే, ఇప్పుడుకి రాలే నా డబ్బు రాలేదు. ఇప్పుడు మీరు ఓకే, మొన్న కూడా అన్న మాటనే మళ్ళీ నేను తీసుకుంటున్నా, వయసు అయిపోయింది ఇక ఓపిక లేదు, డబ్బు కూడా అంత లేదు అని అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు. లాస్ట్ టైం ఒక 16 కోట్లు ఖర్చు అయింది అనుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకొంచెం బలిసి ఉన్నారు కదా అవతల పార్టీ. బాగా డబ్బులు కే ట్యాక్స్ అంటారా, ఇంకో ట్యాక్స్ అంటారా, మొత్తం మీద ఇంకా బాగా డబ్బులు ఖర్చు పెట్టగలిగే స్థితికి వచ్చేసారు కదా. ఒకళ్ళకి 3 తయారయ్యారు. ఎట్లా అన్నా ఈ డబ్బుల్ని ఎట్లా మీరు ఆస్తులు అమ్మండి? అంతేనా? 50 ఎకరాల పొలం ఉంది. ఎట్లా అన్నా ఏం చెప్తాం, అంతే రాజకీయంలో వచ్చిన తర్వాత వెనక్కి చూడలేం కదా. అదే ఏది స్వారీ లాంటిది అంతే, అంత దిగితే అదే మీ అన్న పొలి మీద స్వారీ. ఒక దేని ఎక్కడ తగ్గలేముండే యాక్చువల్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. ఇప్పుడు పోటీ చేసే మనకి సీట్ రావడానికి నా ప్రయత్నం లేదు. నేను అసలు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగలేదు, ఆయన ఇస్తే పోటీ చేయలేదు లేదని వెయిట్ చేశాను. ఆయనే లాస్ట్లో ఫోన్ చేసి నీ గురించి చాలా ఇబ్బంది అయిపోయింది, బీజేపీ వాళ్ళు చాలా ట్రబుల్ పెట్టారు, సో జాగ్రత్తగా చేసుకో, ఎక్కువ మెజార్టీ దాన్ని ఎక్కువ రావాలి. నేను ఆయన కూడా జనసేన పార్టీలో పార్టీకి ఎమ్మెల్యేలు ఫండ్ కూడా ఉంటుందా? లేదండి. అట్లే గతంలో పీఆర్పీల ఆరోపణలు వచ్చినాయి కదా, పార్టీకి పార్టీ దగ్గర టిక్కెట్ కొన్నారు అన్న ఆరోపణలతోనే పవన్ చిరంజీవిని సగం ఈ మీడియా అటువైపు ప్రతిపక్షాలు అన్ని కూడా సార్. అప్పుడు కూడా ఏమీ లేదు, చిన్న చిన్న వాళ్ళకి ఇచ్చే టిక్కెట్లు ఎవరు డబ్బులు ఇస్తారు సార్ వాళ్ళకి? బట్ టోపూరు బళ్ళు వాళ్ళకి రబ్బర్ చెప్పిన వాళ్ళు రాజకీయం చేయాలనే ఆలోచన ఉన్న ఫ్యామిలీ వాళ్ళు అలా సంపాదించాడు అనేది రూమర్స్ ఉంటాయి సార్. మా ఊర్లో అయితే ఒక ఏనాది మహిళ తుపాకుల మునెమ్మకి ఇచ్చాడు సీటు, ఒక ఏనాది మహిళ గుడిసెలో ఉంటుంది ఆవిడ, చిరంజీవి గారు ఆవిడకి ఇచ్చారు సీటు. సో అవన్నీ రూమర్స్ సార్. ఇప్పుడు యాక్చువల్గా పోతున్న మహేష్ అని అతనికి మీరు వాళ్ళే మీడియాకి వచ్చారు మీరు చూస్తే, యాక్చువల్గా వైఎస్ఆర్ వెళ్ళి సీట్ అడిగారు ఓకే కళ్యాణ్ గారిని, మాకు ఆ సీట్ ఇచ్చేయండి వెల్లంపల్లి శ్రీనివాసు మేము పోడు. ఆయన నేను పోతున్న మహేష్కి ఇచ్చేస్తాను, పోతున్న మహేష్కి ఇవ్వాలి అది బీసీ సామాజిక వరకు మాట ఇచ్చామని వాళ్ళు చెప్పారు. ఆ వయసులంతా వెళ్ళి పోతున్న మహేష్ని అడిగారు, ఏంటి మీరు మీకు డబ్బులు ఇస్తాం, మీరు పోటీ చేయకుండా పార్టీకి డబ్బులు ఇస్తాం, 10 కోట్లు పార్టీకి ఇస్తాం, 10 కోట్లు మీకు ఇస్తాం. ఓకే అడిగితే ఆయన 10 కోట్లకి 10 కోట్లు డిమాండ్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీకు సీట్ ఇప్పించేస్తానంటే ఒప్పేసుకున్నారు డీల్ ఓకే. కానీ ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళు, ఓకే ఇలా అడిగాడు సార్ మీరు మాకు లైన్ క్లియర్ అయింది, మీకు ఇచ్చే డబ్బులు మీకు ఇచ్చేస్తాం, ఆయనకి ఇచ్చే డబ్బులు ఆయనకి ఇచ్చేస్తాం అంటే ఆయన ఇంకా అలా అన్నాడా అన్న.
అంటే అట్టవుతారు కదా గమ్మున 10 కోట్లకి సీట్ ఇచ్చేస్తాను అంటే. నేరుగా వెళ్ళి వాళ్ళు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం కాదంటే ఆయన బేరం కుదిరి చేసుకున్నాడు పోతిన మహేష్. ఇది చాలా దారుణం కదా. అంటే అది ఆయన అట్టయ్యాడు, నాకు డబ్బులు వద్దు, మీరు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, నేను ఆ సీట్ని బీజేపీకి వదిలేస్తానని చెప్పి బీజేపీకి వచ్చేసాను. ఇంత జరిగిందన్న స్టోరీ. అది మరి ఎవరు తెలిసాయని మనం చూసామా అంటే వాళ్ళే విజయవాడలో మనం మనకు చెప్పింది, అండ్ మీడియా కూడా వచ్చి చెప్పారు ఇదే విషయం. మై గాడ్, పోతిన మహేష్ అన్నోడికి లైఫ్, బొలిసరి సింగ్ అన్నోడికి లైఫ్, ఇంకో నాయకుడికి లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ మాకు మ్యాండేట్ ఇవ్వబోతే మీరు ఇలా వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోరు ఈ టైంలో. అంతే కదా, బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. 100,000 మంది డయాసిలు, 400,000 మంది ఉన్న డయాసిలు అడ్రస్ చేయగలిగే కెపాసిటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్. ఇవాళ ఓడిపోయిన నెగ్గిన నేను రాష్ట్రాలు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో తెలిసిన బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. యుఎస్లో ఉన్నారు, యుఏఈలో ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు బ్రహ్మరథం పెడతారు. బెంగళూరులో ఉన్నారు, బెంగళూరు టీం అంతా వచ్చి పనిచేసింది నాకు మొన్న. నేను ఎవరిని ఊహిస్తాను అండి, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు, సామాన్యుడు, ఏదో కొద్ది సంపాదించిన మాత్రం కొమ్ములేవి రావు. వాళ్ళ సినిమాలో వచ్చిన డబ్బులు సగం కూడా రావు. నా వయసు అంతా కలిపి, నా జీవితం అంతా కలిపితే నేను గొప్పవాడిని కాదు కదా. నాకు ఈ లైఫ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్. ప్రతి వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నాకు సీట్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వకపోతే మంచోడు అయిపోడు కదా. మంచోడు మంచోడు ఇక్కడ దాకా మనకి ఒక స్టేజ్ని ఇచ్చాడు. అరే సీను అంటే ఎవడు, సీను అంటే ప్రపంచాన్ని తెలిసేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను ఆయన సపోర్ట్ చేసిన మూలనే నాకు వీళ్ళంతా ఫ్యాన్స్ అయ్యారు. నేను ఆయన సపోర్టర్గా లేకపోతే నన్ను కూడా బూతులు తిడతారు. సో అది నాకు తెలుసు, ఆ టేస్ట్ నేను చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను బ్రో సినిమా నేను ఓపెన్ చేశాను బెంగళూరు వెళ్ళి. నన్ను అక్కడ ఊరేగింపు తీసుకెళ్లారు, మందు కూడా సామాన్లతో 15-20 కార్లు పెట్టి నన్ను కింద నాడు కూడా ఎత్తి పైకి ఎత్తి తీసుకెళ్ళారు. గౌరవం కదా అది, ఆ గౌరవం దక్కింది. ఇవాళ పోతిన మహేష్ ఎవరండి? పోతిన మహేష్ వాళ్ళు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ జనసేన ప్రెసిడెంట్. ఆశ్చర్యకరంగా ఉన్నా సీట్ ఇవ్వలేదని చెప్పేసి టెంట్లు వేసి ధర్నాలు చేసి కొబ్బరికత్తి తీసుకొచ్చి నా చెయ్యి నరకండి అని చెప్పి రకరకాల డ్రామాలు చేశాడు. డ్రామాల వెనక ఇంత కుట్ర ఉన్నదా? ఏం పడితే అది మాట్లాడుతున్నాడు, నువ్వు చెప్పాలి. నువ్వు అనే స్థాయి కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నువ్వు అని అన్నారు, బొలిశెట్టి గారు అంటాడు నన్ను. ఆయన కూడా మహేష్ గారు అంటాడు తప్ప పోతున్న మహేష్ అని కూడా అన్నాడు ఆయన. మరి నువ్వు మీరేం మాట్లాడుతున్నారు? ఇవాళ భాష సాంప్రదాయం తప్పింది. నువ్వు చెప్పాలి, ఒకటి 2 సార్లు రిపీట్ చేస్తే నిజం అవుతుంది కదా అది. నువ్వు ఎందుకు వెళ్ళావు చెప్పాలి నేను అడుగుతున్నాను. సరే నువ్వు దెబ్బలాడు పార్టీలో ఉండి, నువ్వు దెబ్బలాడు, నీ వయసు ఉంది కదా. ఇంకా నేను చెప్పాను నాకు వయసు అయిపోతుంది, నేను నాకు ఇంకా ఎలా, నేను నెక్స్ట్ పోటీ చేస్తానని నమ్మకం లేదు, డబ్బు కూడా అయిపోయింది, సో రిటైర్డ్ అవుతానని చెప్పాను. అందుకని నేను మాట తప్పలేదుగా, నాకు సీట్ ఇవ్వబోతే నేను పొలం వెళ్ళిపోతున్నా, ల్యాండ్కి వెళ్ళిపోతాం. నా ప్రశాంతమైన జీవితం కావాలి నాకు. ఈ ఇంకో పార్టీలోకి వెళ్ళి అందరితో తిట్టించుకునే అవసరం నాకు లేదు. నువ్వు తిట్టి వెళ్ళావు, ఎంతమంది తిడుతున్నారు నేను ఇవాళ? నువ్వు తిట్టింది ఒకటి తిట్టితే నేను 100 మంది తిడుతున్నారు. ఇప్పుడు ఆ బేరాన్ని ఇక్కడ కుదుర్చుకొని ఉంటాడా వైసీపీలో? మరి అసలు మీకు వైసీపీకి వెళ్ళి సాధించింది ఏంటంటే పోనీ కాదు, బేరం లేదు, డబ్బు లేదు, అంత అబద్ధం మాట్లాడుతున్నారు. నువ్వు వైసీపీకి ఎందుకు వెళ్ళావు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వాళ్ళు. నేను స్టేట్ కోసం అడుగుతున్నాను. వైసీపీకి వెళ్ళి నువ్వు ఇవాళ జనసేన పార్టీలో ఉంటే హీరోవే ఇప్పుడుకి. అయ్యో పాపం మహేష్కి అన్యాయం జరిగింది, నేను కూడా అనేవాడిని. ఇదే పోతున్న మహేష్. నేను మనోహర్ గారితో డిస్కషన్ జరిగినప్పుడు నన్ను సస్పెండ్ చేయమని అడిగాడు. నేను ఏదో కొన్ని ప్రశ్నలు వేస్తే నన్ను సస్పెండ్ చేయమని అడిగాడు పోతున్న మహేష్. మరి అతను అప్పుడు లేదు బాధ, ఈరోజు నీకు వచ్చింది. ఎదరోని సస్పెండ్ చేసి పంపించాలనుకున్నావు, మరి నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? భగవంతుడు ఉన్నాడు పైన, ఎవడైతే స్ట్రైట్గా ఉంటాడో ఆడు స్ట్రైట్గానే పోతాడు. ఓకే, స్ట్రైట్గానే ఉంటాడు, ఆడి జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎవడైతే అడ్డదారులు ఎదుర్కొంటాడో ఆడు అడ్డంగానే పోతాడు, అడ్డంగానే ఉంటుంది ఆడి లైఫ్ కూడా. సో ఎప్పుడు కూడా సెకండ్ థాట్ని పెట్టుకోకూడదండి. ఓకే, ఆయన బోల్డ్ వయసు ఉంది, పోతిన వయసు చిన్నోడు, పెద్ద వయసు ఉన్నవాడు ఏం కాదు. నా వయసు కాదు కదా అతను, నాకంటే 20 ఇయర్స్ చిన్నోడు ఉంటాడు. సో 4 ఎలక్షన్ చూడొచ్చు ఆయన. అలాగనే నువ్వేమి డబ్బులు ఖర్చు పెట్టేవాల్సిన అవసరం జనసేన పార్టీకి. జనసేన పార్టీలో ఎలక్షన్లు వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టాలి, మీటింగ్ లేదా డబ్బు, అంతే తప్ప నువ్వేమి రోజు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పార్టీ కాదు ఇది. జన సైనికులే వీళ్ళు మోస్తూ ఉంటారు, అది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంతే వీళ్ళ మీద ప్రేమతో కాదు. ఏ పార్టీలో లేని ఒక సౌలభ్యం అది, అది జనసేన పార్టీలో ఉంది. అది
అతను గమనించుకోకుండా తప్పు చేశాడు. అది పవన్ కళ్యాణ్ గారు అని రైట్ ఆయనకి లేదండి. అసలు నేను అతన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను విషయం. అతని భవిష్యత్తును అతను నాశనం చేసుకున్నాడు. వాళ్ళు ఆయన ఏమి ఇచ్చాడో, వాళ్ళు ఏం తీసుకున్నారో నాకు తెలియదు. తెలియని మాటలు మనం మాట్లాడకూడదు, కానీ ఆయన ఎందుకు వెళ్ళాడో కూడా తెలియదు నాకు. అభిమానులను వదులుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ సిటీ కాంగ్రెస్ అంటే మాట్లాడి, సిటీ జనసేన అంటే మాట్లా, సిటీ ప్రెసిడెంట్ అంటే విజయవాడ లాంటి సిటీకి ఒక ఆయన ప్రెసిడెంట్గా ఉండి ఒక కార్పొరేటర్ కూడా నెగ్గలేదు కదా. ఇప్పుడు మేము ఎలక్షన్ చేసాం, అదే టైంలో ఎలక్షన్ చేసినప్పుడు 10 మంది సర్పంచ్ని లెక్కించాం, 6 ఎంపీటీసీని లెక్కించాం. వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టాం, వాళ్ళు శ్రమ, ఫైటింగ్, పోరాటం. రాజకీయం ఎంత పోరాటం ఉంటుందండి, ఇవాళ ఎంత పోరాటం చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ ముద్రగడ గారి గోల్ ఏంటి? ఆయన రెడ్డిగా మార్చేసుకుంటారు పేరు అనే స్థాయికి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను నేను, సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుతున్నారు. ఏంటి గోల్, ఎందుకు ఇట్లా ఇట్లా తయారైంది అయింది? అసలు పవన్ ఆయన దగ్గరికి నేను ఎలా పోయి ఉంటే ఆయన బయటికి రాడు. నేను కళ్యాణ్ గారు చెప్పి, అంటే ఇనిషియేషన్ మీదా పవన్ కళ్యాణ్ గారిదా? నాదే. మీద ఇనిషియేషన్? ఆయనది ఏం కాదు, పాపం మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు నేను ఒప్పించి ఆయన పార్టీలో తీసుకొచ్చి ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ వాళ్ళంటే తీసుకెళ్దాం అన్న టైంలో బీజేపీ వాళ్ళు అభ్యక్తి పెట్టారు, అభ్యక్షం చేశారు. మీరు ఆయన జోలికి వెళ్ళొద్దు, మేము పార్టీలో మేము జాయిన్ చేసుకుంటాం, రాజ్యసభ ఇస్తాం, లేకపోతే గవర్నర్ చేస్తాం, మీరు వదిలేయమని చెప్పి ఈయనకి. ఈయన ఏంటంటే బీజేపీ వాళ్ళు మాట కాదండి ఈయన. సో అది నాకు చెప్పాడు కేకేసి. నేను మనం వెళ్దాం అనుకున్నాం కానీ బీజేపీ వాళ్ళు ఆయన మంచి బెటర్ లైఫ్ ఇస్తానన్నారు, మనం పెద్ద ఆయన లైఫ్ పాడు చేయొద్దు, ఈ విషయం చెప్పురామని చెప్పి నన్ను పంపిస్తే నేను చెప్పాను వాళ్ళకి. ఇది నిజమై ఉండదు, నిజమైన ఉండదు అని చెప్పా. నిజంగా వాళ్ళు కవర్ పెట్టారు, ఆయన కవర్ పెట్టాడు. కవర్ పెట్టి నీకు రాజ్యసభ ఇస్తానంటే నేను మాట ఇచ్చేసాను వైసీపీ అన్నాడు. పవన్ కళ్యాణ్ తిడితే అర్థం ఏంటండి? నేను కావాలని ఆయన్ని పార్టీలో తీసుకొచ్చి వదిలేశారు పెద్ద ఆయన్ని. ఆయన్ని కొంచెం నిజాయితీపరుడు కదా, పార్టీకి కూడా మంచి జరుగుతుంది, ఆయనకి మంచి జరుగుతుంది అని నేను 2 రకాలుగా ఆలోచించి చేసిన పనికి మా ఊరు వచ్చి నేను రౌడీని అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ బెదిరించి టికెట్ తెచ్చుకున్నానని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ బెదిరిపోతాడా? జగన్మోహన్ రెడ్డి బెదరలే, బొల్స సీన్ బెదులుతాడు పవన్ కళ్యాణ్. తప్పు కదండి అలాంటి మాటలు మాట్లాడుతాం. నేను అతను శ్రేయస్సు ఆలోచిస్తే నా చావు కోరుకున్నాడు గుడి వచ్చి. మరి భగవంతుడు ఎక్కడున్నాడు ఖచ్చితంగా అనిపించాడు. నేను చెప్తున్నాను, నేను చాలా రోజు క్షోభపడ్డాను, ఏంటి ఇలా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. అతని హైప్ కోసం వెళ్ళానండి నేను, అతను హైప్ ఇవ్వడానికి వెళ్ళాను. 3 సార్లు వెళ్ళాను అతను. ఆయన ఏం డిమాండ్ చేశాడు పార్టీలోకి రావడానికి? ఏమన్నా సీట్లు డిమాండ్ చేశాడు? అన్కండిషనల్. ఇక్కడ జనసేనలోకి రావడానికి అదేం లేదు. వస్తే వాళ్ళ అబ్బాయి అన్నాడు మాట్లాడండి, నేను పిఠాపురం పోటీ చేయాలి అన్నాడు. కానీ ఆ స్టేజ్ దగ్గర రాలేదు ఆయన. కళ్యాణ్ గారు రాలేదు వాళ్ళ ఇంటికి. సో ఆ స్టేజ్ దగ్గర రాలేదు. వస్తే ఏమోనో నాకు తెలియదు. అప్పుడైతే ఫస్ట్ మాత్రం ఆయన వస్తే మాట్లాడదాం అన్నారు, ఆయన రాలేదు. ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇక్కడేమో ఇంత మాట అనేసి పవన్ కళ్యాణ్ ఇంటికి రాలేదు కాబట్టి నేను జనసేనలో నుంచి జనసేనలోకి వెళ్ళలేదు, బాగానే ఉంది. కానీ వైసీపీలోకి వెళ్ళి ఏం సాధించాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు తిన్నులు చూస్తున్నాడు ఎండలో. అదే చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక అమ్ముకుంటారు, లిక్కర్లో డబ్బు సంపాదించుకుంటారు. మీలాంటి విలేకరు అడిగాడు ఆయన, అడిగితే ఏం చెప్పాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రక్చర్ వేరు, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆయన వాళ్ళ ఫాదరు ముఖ్యమంత్రి అది వెళ్ళిపోతావు నువ్వు. మరి అయితే ఆయన చేసిన పాపాలు నీకు తెలియదా? లిక్కర్లో ఎంతమంది చనిపోయారు, లేకపోతే ఇసుక ఎంత కమ్ముకున్నారు, లిక్కర్ ఎన్ని కోట్లు కొట్టేశారు, ఎర్రచందనం ఎంత అమ్ముతున్నారు, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశారు, అదే క్వాలిఫికేషన్ అండి. ఆ క్వాలిఫికేషన్ గురించి వెళ్ళిపోతారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎంత రైతులు డబ్బులు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు పేద ప్రజల కోసం, అది లేదా? అంటే నీ క్యారెక్టర్ ఏది, క్యారెక్టర్ ఏది ఏది మంచి క్యారెక్టర్ అంటారు ఇద్దరిలో చూస్తే, అందుకు వెళ్ళిపోతాడా? ఎందుకంటే అమ్మ ఆయనకి ఏమన్నా మెగా ఫ్యామిలీ అంటే పడదా? ఎందుకు ఇంత కక్షపూరితంగా? ఆయనకి ఈర్ష్యా స్వభావం అండి. కాపుల్లో ఇంకో వ్యక్తి ఎవరు ఎదగకూడదు. డబ్బులు తీసుకునే క్యారెక్టర్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకోగలిగిన క్యారెక్టరా, లేకపోతే ఓన్లీ అహం కోసం ఇట్లా చేస్తున్నాడా? అది నాకు తెలియదు సార్, ఎందుకంటే నాకు అంత నేను అంత డెప్త్గా ఆలోచించలేదు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరన్నా కొంటారు ట్రై చేసి, నన్ను కొంటారు ట్రై చేశారు కాబట్టి అవన్నీ మనం చెప్పలేము. కొన్ని కొన్ని క్షణాల్లో ఎవరన్నా బెండ్ అవుతారేమో,
అదేమైందో కూడా మనకు తెలియదు. అలాంటి ఆయనకి నామకరణం చేయడానికి మీరు ఏమైనా వెళ్తారా? ఎలాగో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తాడు కదా, ఇప్పుడు పద్మనాభరెడ్డిగా ఆయన మార్చుకుంటానంటున్నాడు. ఈయన పరిస్థితి ఆయన మార్చుకున్నప్పుడు మనం ఎందుకు వెళ్తాం సార్? ఆయనే మార్చుకొనియండి, అదేదో ఆయనకి వదిలేద్దాం. మనకెందుకు ఆ దరిద్రాన్ని మనం మొత్తం ఎందుకు? ఇప్పుడు మేము చాలా గౌరవించాం, ఆయన్ని అన్నగా భావించాం, ఆయన నిలబెట్టుకోలేదు. భగవంతుడు ఉన్నాడు పైన, నా స్వార్థం ఏమైనా ఉంటే నేను అనుభవిస్తాను, ఆయన స్వార్థం ఉంది కాబట్టి ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ అతను ఏమీ చేయలేడు. ఓకే, పవన్ కళ్యాణ్ అతను ఏం చేయలేడు. మా ఊరు వచ్చి నాకు ఎగ్నెస్ట్గా మీటింగ్ పెట్టాడు అతను. నన్ను ఏమి నాకేమవుద్ది చెప్పండి. నేను అవినీతి పరుడిని అయితే అతను ఏం చేస్తాడు? నేను ముద్రగడ పద్మనాభం కంటే నీతిమంతుడిని రాజకీయాల్లో. నాకు ఎలాంటి మచ్చలేదు. నువ్వు మాట్లాడుకో, నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడే రైట్ నీకు లేదని చెప్పాను మొన్న. ఓకే, ఫైనల్గా తాడేపల్లిగూడెంలో మీ ఎజెండా ఏంటి? ఒకవేళ ఎమ్మెల్యేగా మీరు గెలిస్తే ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు? తాడేపల్లిగూడెంలో నేను గెలిస్తే సెకండ్ సమ్మర్ సూరీస్ ట్యాంక్ ఫస్ట్ నా ఎజెండాలో. ఖచ్చితంగా దాన్ని కట్టాలి, ప్రజలు దాహార్తిని తీర్చాలి, కొన్ని విలేజ్లు కూడా వాటర్ ఇవ్వాలనే ఆలోచన నాకు ఉంది. సెకండ్ ఏంటంటే ఎక్కడ కూడా అవుట్లెట్లు ఏమి లేవు, వాటర్ అంతా కూడా ఎక్కడ స్టాగ్నెంటే ఉంటుంది. కొంతవరకు నా టైంలో క్లీన్ చేశాను మున్సిపల్ చైర్మన్ కూడా, ఉన్నదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేసి అవన్నీ కూడా చేయాలనేది. ఎక్కడ కూడా విలేజ్కి వెళ్ళడానికి రోడ్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, పసర నీళ్ళు తాగుతున్నారు ప్రజలు, జబ్బులు పాలు అవుతున్నారు. ఇవన్నీ ప్యూరిఫై వాటర్ ఇవ్వాలి అందరికీ. ఇన్లెట్లు అవుట్లెట్లు చెరువులు క్లీన్ చేయాలి. రోడ్లు లేవు, ప్రధాన రహదారులన్నీ పోయినాయి. మొత్తం ఎక్కడికి వెళ్ళడానికి రోడ్లు లేవు, అవన్నీ వేయాలి. ఒక మెడికల్ కాలేజీ తీసుకురావాలి, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలి, ఒక సుందరమైన సిటీగా తయారు చేయాలనేది నా ఆలోచన. నన్ను నమ్మి నాకు ఓట్లు వేసినప్పుడు నా కోసం నా కుటుంబం కోసం ఒక్క గంట కూడా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. ఒక్క గంట. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంత ఆస్తి అమ్మినా నేను నా కుటుంబం బతకడానికి సరిపడే ఆస్తి మాకు ఉంది. ఇంకా మేము ఆ స్టేజ్లో లేము. ఎవరిని అడిగి అడ్డదారిలో సంపాదించవలసిన అవసరం మాకు లేదు. మేము ఉన్నంత వరకు, మేము బతికినంత వరకు తినడానికి మా దగ్గర ఇంకా ఆస్తి ఉంది. మా తర్వాత మా పిల్లలు ఎలాగే వాళ్ళకు ఉండేది ఏదో స్కూల్ ఉంది, మా అబ్బాయి స్కూల్ నడుపుకుంటాడు, ఆ స్కూల్ మీద వాళ్ళ జీవనాధారం వెళ్ళిపోతుంది, ఇబ్బంది లేదు. సో ఇంకెందుకు నాకు డబ్బులు? ఎందుకు డబ్బులతో పని లేదు నాకు. వాళ్ళ డబ్బులతో నా పని లేదు. ఓకే, ఫ్యూచర్లో కూడా డబ్బుతో నాకు పని లేదు. ఓకే, రాజకీయం కూడా డబ్బుతో చేయను. ఓకే, మంచితనంగానే చేస్తాను. మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మీరు జనాల్లోకి వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంది స్పందన ఉమ్మడి మేనిఫెస్టో తర్వాత? చాలా బాగుంది. జగన్ మేనిఫెస్టో అటర్ ఫ్లాప్. ఓకే, కానీ ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం వల్ల ఒక శ్రీలంక అయితే ఇంకోటి అయితే ఇంకోటి అయితే అని ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్లస్ ఇప్పుడు కూటమిగా మారారు కాబట్టి దానికి మించిన ఉచితాలు ఇవ్వడం వల్ల ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? ఇది డౌట్ రాదా జనంకి? డెఫినెట్గా సింపుల్ లాజిక్. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కడితే మీరు కూడా ఎవరికైనా చెప్పండి, నేను చెప్పింది, నేను చాలా స్టడీ చేస్తూ ఉంటాను ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి. నాకు చాలా ఎక్కువ వ్యావరింగ్, రాష్ట్రం పాడవుతుంది, నేను చాలా బుక్స్ చదువుతాను. అసలు ఎలాగ హౌ టు సేవ్ అనేది నాకు చాలా మైండ్లో, నేను చాలా నాకు అర్థమైంది ఏంటంటే నేను విదేశాలు తిరిగాను అని నాకు ఎక్స్పీరియన్స్ మీద అనిపించింది ఏంటంటే ముందు పోలవరం ప్రాజెక్ట్ క్లియర్ చేయాలి. జాతీయ ప్రాజెక్ట్ అది. అది కనుక ప్రాజెక్ట్ క్లియర్ అయితే అప్లాండ్ ఏరియాలో మొత్తం కరెంటు మోటార్లు అన్నీ తీసేస్తారు. అంటే కరెంటు కొన్ని లక్షల యూనిట్లు మనం మిగిలిపోద్ది. ఓకే, కొన్ని లక్షల యూనిట్లు మనం అమ్ముకోవచ్చు బయట స్టేట్కి. ఓకే, ఎన్ని వేల మోటార్లు ఉంటాయి, ఎన్ని వేల మోటార్లు ఉంటాయి ఈ రైతులు ఆంధ్ర రాష్ట్రం అంతా. అవన్నీ కూడా మనకి ఎక్కువ శాతం వెస్ట్ ఈస్ట్ కృష్ణా జిల్లాలో అన్నీ కూడా ఎక్కువ శాతం కల్టివేషన్లో ఉన్న ల్యాండ్స్ బోర్లు ఉన్నాయి. ఆ బోర్లన్నీ కూడా 20 HP పైన ఉంటుంది. అంటే ఒక 2 ACs 3 ACs కలిస్తే ఎంత కరెంటు బిల్ వస్తుందో అంత కరెంటు బిల్ వస్తుంది. ఒక్కో మోటార్కి 50,000 60,000 వస్తుంది ప్రతి నెల. ఓకే, అలాంటి అన్నీ కూడా ఆ డబ్బులు మిగులుతాయి. ప్లస్ ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి, TV9కి వాళ్ళ సలహాదారులకి ఇచ్చే జీతాలు ఎంతండి? దాదాపు 680 crores 680 crores జీతాలు. వాళ్ళ హోదాలకి, వాళ్ళ బంగ్లాలకి, వాళ్ళ కార్లకి 680 crores ఖర్చు పెడుతూ ఉంది. ఎవరి కోసం అది? ఆ డబ్బులు ఇవ్వం. సివిల్ సప్లైస్లో 675 crores వ్యాన్లు తెచ్చారు.
800 కోట్లు పెట్టి రంగుల పిచ్చితో రంగులు వేశారు. వాళ్ళు అమరావతి నగరాన్ని సృష్టించలేకపోయారు సంపదని. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరం తెలంగాణను పోషిస్తుంది. అలాంటి నగరాన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో పనిచేసే చంద్రబాబు నాయుడు. సో అమరావతి నగరం డెవలప్ అయ్యి, వైజాగ్ నగరం డెవలప్ అయ్యి, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి, తీర ప్రాంతం అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా దాన్ని రూపుదిద్దుకుని, ఇవాళ పర్యాటక కేంద్రాలు చూడండి మీరు, నేను చాలా కంట్రీస్ తిరిగాను. ఇవాళ చాలా కంట్రీస్ ఓన్లీ టూరిజం మీద బతుకుతున్నాయి. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా, సింగపూరు, మారిషస్, ఇంకా బాలి, బోల్డ్ కంట్రీస్ అన్ని మీరు చూస్తే అక్కడ పద్దిదాని టికెట్, ఫిష్ అక్వేరియం టికెట్. ఎలాంటి చేపలు ఉన్నాయో అలా పెట్టి చూపించే దానికి ఒక ఒక మనిషి వెళ్తానికి 5,000 రూపాయలు ఫిష్ అక్వేరియం ఒక రౌండ్ వేయడానికి సింగపూర్లో అయితే. అలాంటి ఎంతమంది జనం ఉంటారో తెలుసండి, 1,000లో ఉంటారు రోజు. చిన్న బోట్లు, బోట్ షికార్ అని అయ్యని ఇవని, లేదా 5-star హోటల్స్ బోర్డుని కట్టచ్చు. తీర ప్రాంతం 950 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది, దాంట్లో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇవాళ ఇతను వచ్చిన తర్వాత కరెంటు బిల్లు పెంచి రైతులకి, ఆకవ రైతులకి మొత్తం కుదేలు అయిపోయింది. ఆకవ రైతులందరినీ కూడా మనం ఆదుకుంటే మన ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ పెరిగితే ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి. ఇన్కమ్ సోర్స్ సృష్టించాలని బోర్డు ఉన్నాయి, ప్రజల మీద భారం పడకుండా. కానీ ఇతను చూసారా డిఫరెంట్గా ఉంది ఇతను థింకింగ్. ప్రజలకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కరెంటు బిల్లు పెరిగింది, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి, డీజిల్ ఆయిల్, పెట్రోల్ అన్ని అన్నింటికన్నా రేట్లు ఎక్కువ, పామ్ ఆయిల్ రేట్ ఎక్కువ, లిక్కర్ రేట్ ఎక్కువ. ఓకే, సరే ఇవన్నీ తోస్తే నడపచ్చు కదా ప్రభుత్వాన్ని. 1,00,000 కోట్లు అప్పు చేశాడు, ప్రాజెక్టు కట్టలేదు, రోడ్లు వేయలేదు, రైతుని ఆదుకోలేదు, తీర ప్రాంతాలు అభివృద్ధి చేయలేదు, కొన్ని ఫోర్ట్లు కట్టేవాడు ఫోర్ట్లు కట్టలేదు. డబ్బు ఏమైపోయింది? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు మీకు అవసరం ఇది, మీరు 10 మందితో మాట్లాడాలి, ఈ అవేర్నెస్ తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రంలో నెక్స్ట్ జనరేషన్ 0 అండి. జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి వస్తే ఆంధ్ర రాష్ట్రం దొడ్డు ఉండేది, అది చాలా సస్యశ్యామలంగా ఉండేది, పచ్చని పైరు ప్రాంతాలు ఉండి అని చెప్పుకుంటాక మాత్రం మిగిలిన బీహార్ కంటే దారుణమైన స్థితికి ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయింది. సో ఫైనల్గా మీరు జనాల్లో తిరుగుతూ ఉన్నారు కదా, రెస్పాన్స్ గవర్నమెంట్ మీద జనాల్లో ఉన్న ఏదైనా ఆగ్రహం ఏమైనా కనబడుతుందా గవర్నమెంట్ మీద? డెఫినెట్గా, ఎందుకంటే ఏ కోవకు చెందిన జనం కూడా హ్యాపీగా లేదు. హ్యాపీగా టీచర్స్ బాగోలేదు, ఎంప్లాయీస్ బాగోలేదు, ఎంప్లాయీస్ పాజిటివ్గా లేరు, యూత్ పాజిటివ్గా లేరు మెయిన్. ఓకే, ఏమంటే మధ్యతరగతి కుటుంబాల్లో పాజిటివ్గా లేవు. ఎందుకు లేవు అంటే మధ్యతరగతి కుటుంబాలకు ఏమి రావు, బిలో ప్రావర్టీ లైన్లకి అన్నీ ఇస్తారు, అబోవ్ ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఏమి రావు. మధ్యతరగతిలో ఉండే వాళ్ళే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు, గవర్నమెంట్ శాలరీ ఉన్నవాడికి ఏమి రావు కదా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే పొయ్యి మించి పెన మీద పడినట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. జీవితం ఎలా కనబడుతుందంటే కరెంటు బిల్లులు కట్టుకోలేక, నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి, చెత్త పనులు పెంచి, ఇండ్లు ఇళ్ళకి 15% ట్యాక్స్ పెంచేసి విపరీతమైన బాధుడు బాధేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా లేరు. ఓకే, ఇంకా ఏదన్నా వాళ్ళకి ఫేవర్గా ఉంటే ఎస్సీ వర్గాల్లో 10% చేంజ్ అయింది, అంత మించి చేంజ్ అవ్వలేదు. ఎస్సీ వర్గాలు సాలిడ్గా ఉంది. వాళ్ళు ముస్లింస్లో కూడా మార్పు వచ్చింది, ముస్లింలు కూడా ఫక్వీద్ అని ఒకటి వస్తుంది. దాంట్లో డైరెక్ట్ కమలం గుర్తుకి ఎయిరు తప్ప యాక్చువల్గా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్ వేయడానికి కూడా ఒప్పుకున్నారు, వాళ్ళతో టైఅప్ అయిన. ఓకే, సో ముస్లింస్ కూడా నాతో నాకు మాట ఇచ్చారు జనసేనకు చేస్తానని చెప్పి. సో అవన్నీ చూస్తే మనకు అనిపించింది ఏంటంటే ఏ ఒక్క ఎవరైనా పోనీ పథకాలు తీసుకునే వాళ్ళు హ్యాపీగా లేరు, తీసుకోని వాళ్ళు ఏమో రాలేదని తిడుతున్నారు, ఎక్కువ మందికి రాలేదని తిడుతున్నారు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, ఎంప్లాయ్మెంట్ హ్యాపీగా లేదు, చిన్న చిన్నతర యూత్ ఉద్యోగాలు లేవని తిట్టుకుంటున్నారు. రైతేమో పండించిన ధాన్యాన్ని ఎలాకో అమ్ముకోవాలో తెలియక రైతు గోల పెడుతున్నాడు, ఎప్పుడు డబ్బు వస్తుందో తెలియక. మరి ఏ ఏ జనం ఓట్లేస్తే మీరు నెగ్గుతారని నేను అడుగుతాను. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్తో ఎక్కువ ప్రమాదం ఉందని భావిస్తున్నాడా? ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను చెప్పనండి, పోటీ చంద్రబాబు నాయుడుతో కానీ అతను ద్వేషాన్ని అంతా పవన్ కళ్యాణ్ మీద చూపిస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇంకా ఆయన ఏజ్ ఉంది, పోరాటం పడిముంది, వెనకాల జనం ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోతుంది,
జనరేషన్ ఒక్క ఎలక్షన్ మనం ఫేస్ చేస్తే నెక్స్ట్ ఏంటో తెలియదు, కాబట్టి అతనితో మనకు ప్రాబ్లం లేదు. ఇతను కొట్టేస్తే, ఇతని బలాన్ని కొట్టేస్తే అతను సింగిల్గా మిగిలిపోతే అతను గెలవడు, అతను గెలవకపోతే పార్టీ ఉండదు. మనమే సాలిడ్గా ఈ 20 సంవత్సరాలు దున్నేసి స్టేట్ అనే ఆలోచనలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పవన్ కళ్యాణ్ని అతను అన్ని రకాలుగా హెరాస్మెంట్, మాటలు దాడి, లేదా ఇప్పుడు మన పాలసీ మీద మాట్లాడతాం, స్టాండ్ పాలసీ మీద మాట్లాడతాం, లిక్కర్ పాలసీ మీద మాట్లాడతాం, లేకపోతే ఇంకోటి ఏదో చరచందన గురించి మాట్లాడతాం, మైన్స్ గురించి మాట్లాడతాం. మీరు కాదని అవునని చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ఇక్కడ అవసరం లేదు. ఏ వ్యక్తిది పర్సనల్ లైఫ్ తీసుకోకూడదు రాజకీయాల్లో. రాజకీయాల్లో చూడవలసింది సర్వీస్ చేస్తున్నాడా లేదా, నిజాయితీగా ఉన్నాడా లేదా, డెవలప్ చేశాడా లేదా, ప్రజల సేవకుడిగా ఉన్నాడా లేకపోతే ప్రజలు భక్షిస్తూ ఉన్నాడని చూస్తారు ప్రజలు, చూడాలి కూడా. అది మానేసి నువ్వు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళట్టి. ఇప్పుడు కొన్ని ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి, ఏ భార్య అయినా వచ్చి అయ్యా నాకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేశాడని చెప్పిందా? ఆయనతో డైవర్స్ తీసుకున్న రేణు దేశాయ్ కూడా ఆయన దేవుడు అని చెప్తుంది. మొదటి భార్య కూడా ఆయన చాలా మంచోడు, మా ఇద్దరికే పడలేదు, విడిపోయిందని చెప్తుంది. ఆయన కూడా నా స్నేహితుడు, అమ్మాయి ఫాదరు. కుటుంబం అన్నాక కలహాలు బోళ్ళు ఉంటాయి సార్, ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఉన్నప్పుడు దాన్ని బయట మా నీకు లేవా, నీ చెల్లెలతో గొడవలేదా, మీ బాబాయ్ కూతురుతో గొడవలేదా, మీకు కూడా ఉంది కదా. మరి మీ 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 మేము మాట్లాడితే, మీ కుటుంబం గురించి మాట్లాడితే, నువ్వు నా అక్క చెల్లెలు నాకు గుండు బాధతో నీ సొంత అక్క చెల్లెళ్ళు చూసుకుంటారా, అప్పుడు నీకు అర్థమవుతుంది ఎదరంటే బాధ ఏంటో. అంతే సార్, మాట్లాడతాం చాలా తేలిక ఉన్నాయి. కాబట్టి పర్సనల్ మ్యాటర్ మనకు అనవసరం అని నా ఉద్దేశం. మీ అంచనా ఏంటి ఇప్పుడు జనసేన 21కి మీ అంచనా ఎట్లా ఉండబోతోంది? 100% స్ట్రైక్ రేట్ ఉండాలి అని మీరు ఆశిస్తున్నారు కదా, ఏంటి? డెఫినెట్గా నేను ఆశించింది జరగాలని అనుకుంటున్నాను. నేను 21 నెగ్గితే జనసేన క్రెడిట్ బాగుంటుంది, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంతో నేను గెలవాలని కోరుకుంటున్నాను. ప్రతి జనసేన అభ్యర్థి కాకుండా కూటమి అభ్యర్థులందరూ గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, మీ మెజారిటీ ఎంత ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉండబోతుంది? అంచనా ఏమైనా ఉన్నాయి? నా మెజారిటీ 25,000 అబౌవ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి అయితే నేను అనుకోండి, నేను అసలు కాన్షియస్గా ఈ రోజు వరకు వెళ్ళలేదు. ఒక 50,000 పైన ఉంటుందో 100,000 పైన ఉంటుందో అని అంటున్నారు. మరి ఒక 50,000 పైన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీరు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రజాసేవ చేయడానికి మీరు పడుతున్న తపన, శ్రమ, ఇవి మున్సిపల్ చైర్మన్గా మీరు చేసిన పనులు కూడా నేను ప్రజల్లో వెళ్ళినప్పుడు మీరు అక్కడెక్కడో ఒక రోడ్డు దగ్గర ఆ డ్రైనేజ్ గురించి ప్రజలు చూపిస్తున్నారు, ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ ఇది అన్న అక్కడ పెద్ద అద్దం పెట్టించారు. అయితే ఇప్పుడు అది అద్దం పగిలిపోతే పట్టించుకునే నాదుడే లేడు. సో ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆయన మున్సిపల్ చైర్మన్ కూడా ఇంత మైక్రో లెవెల్లో కూడా ఆయన ఆలోచించేవాడు అని చెప్పేసి జనం అంటుంటే మన ఛానల్లో మాట్లాడారు అనమాట. అవన్నీ చూస్తున్నాను కాబట్టి అలాంటిది మీరు ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి ప్రోగ్రెస్ తాడేపల్లి కూడా తీసుకురావాలని నేను భావిస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఏమనుకోకుండా అయ్యే పర్లేదన్న. థ్యాంక్ యూ.